నాకు వస్తుంది ఆశపడ్డాను. కేవలం ఈరోజు పార్టీ కష్టపడిన దానికి గుర్తింపు లేకపోయినా ఈరోజు నా పైన మా మండల కన్నర్ ప్రతాప్ రెడ్డి దౌర్జన్యాలతో నా పైన అతమార్చడం రోజు రోజుకి కీలకంగా తయారయ్యాడు. నా బాధను చెప్పుకున్నా కూడా నా బాధను పట్టించుకునే పరిస్థితి ఆయన లేదు. కేవలం ఎస్ఐ నియోజకవర్గంలో నాకేదో గుర్తింపు కలుగుతుందని ఆశపడి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన దానికి నా చెప్తా నేనే కొట్టుకోవాలా, నా చెప్తా నేనే కొట్టుకోవాలా. ఎందుకంటే ఆ రోజున ఎవడు కానీ పొత్తుపట్ల నియోజకంలో నేను అని వచ్చిన నాథుడు ఎవరూ లేదు. నేను ఆ రోజు కష్టపడ్డాను. ఈరోజు నాకు పార్టీ గుర్తింపు కలిపిలా నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నా, సొంత ఇల్లును పుట్టి రాజశేఖర రెడ్డి గుడి కట్టా ఒక మానవుడిగా, కానీ ఈరోజు నన్ను అతమార్చడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి ఇది దృష్టి జగన్మోహన్ రెడ్డి వరకు పోవాలని నేను మిమ్మల్ని మీడియా తరఫున కోరుకుంటున్నాను.